త్వష్ట అనే ప్రజాపతి ఒక మహాకాయుణ్ణి సృష్టించి వాడికి వృత్రాసురుడు అని పేరు పెట్టాడు. వాడు దినదినానికి 100 బాణాలు ఎత్తు పెరగసాగాడు. ఇంద్రుడు అకారణంగా నీ అన్నను చంపాడు, నువ్వు ఇంద్రుణ్ణి హతమార్చి నా పగ చల్లాచ్చు. లోకంలోని ఏ లోహంతో చేసినదైనా, తడిదైనా పొడిదైనా, ఏ ఆయుధమో నిన్నేమి చేయలేదు అని త్వష్ట వృత్నుణ్ణి ఆజ్ఞాపించాడు. వృత్రాసురుడు రాక్షసులందరినీ కూడగట్టుకుని దేవతలపై దాడులు మొదలుపెట్టాడు. దేవతలు వాడు పెట్టే బాధలు పడలేక వెళ్లి బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. బ్రహ్మ, వాణ్ణి జయించడానికి ఒక ఉపాయముంది. దదీచి మహర్షి శివార్చన చేసి తన ఎముకలు వజ్రాలంత గట్టిగా ఉండే విధంగా వరం పొందియున్నాడు. మీరందరూ వెళ్లి దానశీలి అయిన దదీచిని యాచించి అతని ఎముకలు తీసుకుని వాటిని ఆయుధాలుగా ఉపయోగించి వృత్రాసురుని సంహరించండి అన్నాడు. ఇంద్రుడు దేవతలతో దదీచి ఆశ్రమానికి వెళ్లి అతని అస్థికలను ఇవ్వవలసిందని అర్థించాడు. దదీచి అందుకు సమ్మతించి ఇంద్రుడికి తన ఎముకలను ఇస్తున్నానని చెప్పి ప్రాణాలు వదిలాడు. అప్పుడు దేవశిల్పి విశ్వకర్మ దదీచి వెన్నెముకతో వజ్రాయుధాన్ని నిర్మించి ఇంద్రుడికిచ్చాడు. ఇంద్రుడు దేవసేనలతో వృత్రాసురుడిపైకి యుద్ధానికి వెళ్లి అహోరాత్రాలో పోరాడాడు. ఆ వజ్రాయుధం కూడా వృత్రాసురుణ్ణి ఏమి చేయలేకపోయింది. అప్పుడు ఇంద్రుడు జగదాంబను ప్రార్థించాడు. ఆమె ప్రత్యక్షమై వజ్రాయుధం సహాయంతో సముద్రపు నురుగును వాడిపైన ఉపయోగించమని చెప్పింది. ఇంద్రుడు సముద్ర తీరానికి వెళ్లి సముద్రపు నురుగును వజ్రాయుధానికి పట్టించి ప్రయోగించాడు. లోహంతో చేయనిది, తడిది పొడిది కాని ఆ ఆయుధంతో వృత్రాసురుడు మరణించాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.